బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. కేసీఆర్ కు షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమిలో చేరారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఇప్పటికే బీఆర్ఎస్ కు కేజ్రీవాల్, స్టాలిన్, నితీష్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా దూరంగా ఉన్నారు. తాజాగా కుమారస్వామి కూడా ఎన్డీఏలో చేరడంతో జాతీయ రాజకీయంలో బీఆర్ఎస్ కు మద్దతు తగ్గుతూ వస్తోంది. మరోవైపు కుమారస్వామి ఎన్డీఏ కూటమిలో చేరి కాంగ్రెస్ పై పోరుకు రెడీ అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కేసీఆర్ కు షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమిలో చేరారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఇప్పటికే బీఆర్ఎస్ కు కేజ్రీవాల్, స్టాలిన్, నితీష్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా దూరంగా ఉన్నారు. తాజాగా కుమారస్వామి కూడా ఎన్డీఏలో చేరడంతో జాతీయ రాజకీయంలో బీఆర్ఎస్ కు మద్దతు తగ్గుతూ వస్తుంది. మరోవైపు కుమారస్వామి ఎన్డీఏ కూటమిలో చేరి కాంగ్రెస్ పై పోరుకు రెడీ అవుతున్నారు. కర్ణాటకలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కేసీఆర్ కు షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమిలో చేరారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఇప్పటికే బీఆర్ఎస్ కు కేజ్రీవాల్, స్టాలిన్, నితీష్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా దూరంగా ఉన్నారు. తాజాగా కుమారస్వామి కూడా ఎన్డీఏలో చేరడంతో జాతీయ రాజకీయంలో బీఆర్ఎస్ కు మద్దతు తగ్గుతూ వస్తుంది. మరోవైపు కుమారస్వామి ఎన్డీఏ కూటమిలో చేరి కాంగ్రెస్ పై పోరుకు రెడీ అవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్ఛార్జ్ ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే కర్ణాటక జేడీఎస్ అధినేత కుమారస్వామి బీజేపీలో అంటే ఎన్డీఏకి మద్దతిస్తూ తాను కూడా ఎన్డీఏ తరఫున పోరాటానికి సిద్ధమయ్యారు. దీంతోనే మొత్తం బీఆర్ఎస్ కు ఒక పెద్ద షాకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకుందో అప్పుడు మొదటిగా కలిసింది కుమారస్వామిని. కుమారస్వామిని అదేవిధంగా దేవగౌడని కలిశారు. వాళ్ళిద్దరిని కూడా తన నివాసానికి ప్రగతి కొండ ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో విందు తేనెటి విందు ఇవ్వడం జరిగింది. చాలా రోజులు వీళ్ళు కూడా కలిసి ప్రయాణం చేసిన అవి కూడా ఉన్నాయి. మనకి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే జాతీయ పార్టీలో కేసీఆర్ వెళ్ళాలనుకున్నారో ముందుగా జేడీఎస్ ని, ఆ తర్వాత మమతా బెనర్జీని, ఆ తర్వాత స్టాలిన్ ని, యూపీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ని, అలా విధంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ని, ఇలా ఒక్కొక్కరిని కలుపుకుంటూ వచ్చారు. అందరితో సఖ్యత మెయింటైన్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ఏదైతే జాతీయ రాజకీయాల్లోకి తాను ఒక థర్డ్ ఫ్రంట్, కాంగ్రెస్ రహిత బీజేపీ రహిత పార్టీని స్థాపించాలనుకుని అందుకు వీరు మద్దతు అందరూ కూడా కూరగట్టడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక స్టాలిన్ తో 2 సార్లు భేటీ అయిన తర్వాత స్టాలిన్ కాంగ్రెస్ తో సపోర్ట్ కావాలని చెప్పేసి అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ లేకపోతే కుదరదు అనే ఒక దాంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందరు దూరం అయినప్పటికీ కూడా కుమారస్వామి చివరి వరకు కూడా బీఆర్ఎస్ లోనే ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ కి తాను మద్దతు ఇస్తున్నాను అని చెప్తూ వచ్చారు. ఆ చివరి క్షణం వరకు కూడా అంటే బీఆర్ఎస్ లాస్ట్ మీటింగ్ లో కూడా కుమారస్వామి మాత్రమే హాజరు కావడం జరిగింది. మిగతా పార్టీలు అన్ని కూడా గైరాజరైన అయినా కానీ నిన్న ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ జరిగిందో మిత్రపక్షాల భేటీ సందర్భంగా ప్రధాని మోడీ ఒక పిలుపునివ్వడం జరిగింది. తమతో కలిసి వచ్చే పార్టీలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. నిన్ననే కుమారస్వామి చేరాలనుకున్నప్పటికీ కూడా ఏదైతే నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి 36 పార్టీలకు మాత్రమే ఆహ్వానం ఉంది కాబట్టి 36 పార్టీలే హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని ప్రకటన మేరకు ఇప్పుడు ఈ రోజు కుమారస్వామి కూడా ఎన్డీఏ పక్షాన చేరేందుకు సుముఖత చూపి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీని కూడా కలవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక
బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చివరి వరకు కూడా తమతో ఉంటారు అనుకున్న పార్టీలన్నీ కూడా ఒక్కొక్కరికి దూరం అవుతూ వచ్చాయి. చివరికి దేవగౌడ కుమారస్వామి పార్టీలు కూడా జేడీఎస్ కర్ణాటక జేడీఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కు దూరమైన పరిస్థితి. అంటే మొత్తానికి చూసుకుంటే కనుక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏదైతే చక్రం తిప్పాలనుకున్నారో ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం అక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీలన్నీ కూడా దూరమైపోయిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఒక్కరే జాతీయ రాజపాతన బీఆర్ఎస్ పార్టీని నడిపించాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. రేపు ఏ మిగతా పార్టీలు పక్షాలు కూడా అన్ని దూరమైన కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కు మాత్రం ఇది ఊహించని షాక్ గానే చెప్పొచ్చు. మిగతా పార్టీల పక్షాలన్నీ కూడా దూరమైనవి. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతుందన్న దాని మీదనే ఇప్పుడు పార్టీలు అంతర్గతంగా కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే జాతీయ రాజకీయాలకు అటు బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పక్షాన్ని ఏర్పాటు చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఐదర్ బీజేపీతోనా కలిసి వెళ్ళాలి లేదా కాంగ్రెస్ తోనా కలిసి వెళ్ళాలి. కానీ ఈ రెండు పార్టీలకు దూరం అయ్యారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో నెక్స్ట్ భవిష్యత్ ఏంటి అన్న దాని మీదనే ఇప్పుడు ప్రధానంగా ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. ప్రియా శ్రీనివాస్, ఇప్పుడు రూలింగ్ పార్టీలో మద్దతు ఇచ్చినటువంటి కుమారస్వామి సడన్ చేంజ్ ఎందుకు? ఎందుకు అంటే కేసీఆర్ వీరిని హ్యాపీ ఉంచడం లేదా, లేదంటే వీళ్ళకు ఇంకో ప్లేస్కి వెళ్తే ఎక్కువ హోదా కలిగించేటువంటి అవకాశం ఉందా, అందువల్ల వెళ్ళుంటారా, లేకుంటే ఖచ్చితంగా వాంటెడ్లీ ఇన్ని రోజుల నుంచి చూసి సడన్ గా ఇప్పుడే వేరే దానికి షిఫ్ట్ అవుతున్నారా? రాజకీయాలని ప్రతి రాజకీయ పార్టీ కూడా గమనిస్తూనే ఉంటుంది. పరిణామాలు ముఖ్యంగా ఏవైతే రాజకీయాల్లో పరిణామాలని అన్ని పార్టీలు కూడా ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చివరి కాలంలో మనం చూసుకుంటున్నాము కర్ణాటక ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ ఇతర బీజేపీ ఈ రెండు ఒకటి రెండు కూటములుగా ఏర్పడిపోయాయి. ఐదర్ వెళ్తే కాంగ్రెస్ కూటమితో వెళ్ళాలి లేదా బీజేపీ కూటమితో వెళ్ళాలని ఒక దానికైతే అందరూ అన్ని పార్టీలు కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో జేడీఎస్ కూడా కుమారస్వామి పార్టీ కూడా కర్ణాటకలో ఓడిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీతో కలిసి పనిచేయాలి, అంత కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగూ బీజేపీ దాని ఇతర పక్ష బీజేపీ పక్షాలతోనే కలిసి పోవాలనే ఒక ఉద్దేశంతోనే వెళ్ళడం జరిగింది. అయితే ఇది కేసీఆర్ కు ఊహించని పరిణామం, షాక్. ఎందుకంటే చివరి వరకు కూడా తనతో ఉంటానని భావించారు. కానీ ఒకవైపు మరోవైపు చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కూడా బి టీంలో భాగంగానే అందరూ భావిస్తున్నారు. అంటే బీజేపీకి అనుకూలంగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. అందుకోసమే ఏదైతే లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి అవన్నీ కూడా కేసులన్నీ కూడా సైలెంట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకి కేటీఆర్ ఢిల్లీ ప్రయాణం వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి కాబట్టి అక్కడే ఒక చర్చ జరిగింది బీజేపీతోని. బీజేపీతోని లోపాయికారి ఒప్పందం జరిగింది అని ఒక అదైతే ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక తాను కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, తాను ఏదో ఒక పార్టీని చూసుకోవాల్సిన అవసరం ఉంది జాతీయ పార్టీని అనే ఉద్దేశంతోనే జేడీఎస్ కుమారస్వామి పార్టీ అటు ఎన్డీఏకి మద్దతుగా వెళ్ళడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ ఏం చేయబోతుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్, ఇప్పుడు కుమారస్వామి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టడం వల్ల, దూరంగా ఉండటం వల్ల అసలు బీఆర్ఎస్ పార్టీకి జరిగేటువంటి నష్టం ఏమంటారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించాలన్న ఒక కాంక్షతోనే ముందుగా రావడం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే కనుక కనీసం వచ్చే ఎన్నికల్లో ఏదుంటాయో ఆ ఎన్నికల్లో 6% ఓట్లు మిగతా రాష్ట్రాల నుంచి పోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే రాజకీయంతో చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, మనకి మహారాష్ట్రలో పార్టీని విస్తరించే క్రమం కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో పార్టీని విస్తరించే క్రమం కావచ్చు, ఇవన్నీ కూడా అందులో భాగమే. పార్టీ జాతీయ స్థాయి హోదా కావాలంటే దాని ఎన్నికల నియమావళి ప్రకారము 6% ఓట్లు ఆయా రాష్ట్రాల్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కుమారస్వామి పార్టీ దూరమైందో కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ వెళ్లేందుకు వేరే ఛాన్సెస్, వేరే పార్టీలు ఏవి కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఈ సంబంధాలు తెలుసు, మనకి బీజేపీతో ఉన్న సంబంధాలు తెలుసు. సో ఈ రెండు పార్టీలు కూడా కర్ణాటకలో ఎంట్రీ కానివ్వ బీఆర్ఎస్. ఇక మహారాష్ట్రకు సంబంధించి చూసుకుంటే కనుక మహారాష్ట్ర తన పార్టీని విస్తరించే క్రమంలో అనేక మందితో ఆయన మంతనాలు జరుపుతున్నారు, అక్కడ లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. సో అక్కడ విస్తరించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కర్ణాటకకు వచ్చేటప్పటికి పార్టీ విస్తరించాలంటే ఇప్పుడు కుమారస్వామి పక్షం లేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ప్రియా, రైట్, థాంక్యూ శ్రీనివాస్ ఫర్ యువర్ అప్డేట్స్.